కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక దేవస్థానం పాలక మండలి చైర్మన్ ఉభయదారులకు కాకుండా స్థానికేతులకు ఇవ్వడం విడ్డూరంగా ఉంది అని తిరువణం పల్లెకి చెందిన మహేష్ చెప్పారు. కాణిపాకం దేవస్థానానికి సంబంధించిన 14 గ్రామాల్లో ఉభయదారులలో ఒకరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇది ఉభయదారులను అవమానపరచడమే అని భావించాల్సి వస్తుందన్నారు. ఉభయదారుల పట్ల ప్రభుత్వ వైఖరికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ నామినేటెడ్ పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందే. అలాగే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్ భారతదేశం ప్రసిద్ధిగాంచిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం దేవస్థానం యొక్క చైర్మన్ కూడా ప్రకటించారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని తొంగులో తొక్కినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక నాయకులకు కాకుండా, ఉభయదారులకు కాకుండా ఇతర నియోజకవర్గ వారికి కేటాయించడం ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. దీన్ని సాటి ఉభయదారుడిగా తీవ్రంగా ఖండిస్తూ, అలాగే మిగతా ఉభయదారులకి, అలాగే రాష్ట్ర నాయకులకి, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ఎంఎస్ బాబు గారికి ఇచ్చిన విన్నపం ఏంటంటే, ఇప్పటికైనా మీరందరూ కలిసి చొరవ తీసుకొని కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ ఉభయదారులకే కేటాయించే విధంగా అడుగులు వేయాలని, లేదంటే ఉభయదారులు అందరూ కలిసి దీనిపై నిరసన తెలియజేస్తూ లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరిస్తూ, సాటి ఉభయదారుడిగా కాణిపాకం దేవస్థానం చైర్మన్ ఇతర నియోజకవర్గం వారికి కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను.